అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో మునుపెన్నడు కనిపించని లుక్ లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను పెంచేలా తీర్చిదిద్దిన ట్రైలర్ ను కూకట్పల్లి బ్రహ్మరంభ థియేటర్ లో రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ క్లాస్ అండ్ మాస్ లుక్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాలను బట్టి యాక్షన్, కామెడీ, లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. బ్యాంకు కుంభకోణం తదితర అంశాలతో యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని పరశురామ్ తెరకెక్కించారు. మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నవీన్ యర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం హైలైట్ గా నిలవనుంది. హాయ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది సినిమా? సినిమా ఇంకా దీనికి 100 రెట్లు ఉంటుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ప్రీ రిలీజ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎంజాయ్ చేయండి. రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం. ఓకే ఓకే. సో మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంగతి మనందరికి తెలిసిందే. ఎంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. అందరి తరపున నవీన్ గారు మాట్లాడతారు. హలో అండి, ఎట్లా ఉంది ట్రైలర్? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? మా డైరెక్టర్ గారు చెప్పినట్టు సినిమా దీనికి 100 రెట్లు ఉంటుంది, గ్యారంటీ. అందరూ మే 12న థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. మే 12న ఇలాంటి అరుపులు పూనకాల కోసం అందరూ రెడీగా ఉండండి. నేపాల్ పేపర్ ఫ్రంట్ పేజీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటో వైరల్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి టేకింగ్ కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. చెర్రీ తారకుల నటన వర్ణనాతీతం. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోగా అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ జీవించేశారు. తుఫాన్ సినిమాకు బాలీవుడ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చరణ్ ఈ చిత్రంలో తన నటనతో వాళ్ళనే పొగిడేలా చేశారు. అల్లూరి సీతారామరాజు ఇలానే ఉంటాడా అనేంతలా చరణ్ ఆ గెటప్ లో అదరగొట్టేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రముఖ నేపాల్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో చరణ్ కు చెందిన పోస్టర్ ను వేయటం ఆసక్తిగా మారింది. మ్యాటర్ ఏంటో తెలియదు కానీ చరణ్ పోస్టర్ వేయడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సోనూ సూద్ కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ లో అరుదైన మార్కును అందుకున్నారు. నటుడు సోనూ సూద్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విలన్ గానే ప్రేక్షకులకు తెలిసిన సోనూ కరోనా సంక్షోభం, లాక్డౌన్ సమయంలో విశేష సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సమాజంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓ మార్కుని అందుకున్నారు. ట్విట్టర్లో 12 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నారు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ట్రెండ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో ట్విట్టర్ ఫాలో విషయానికి వస్తే అత్యధికంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ను 12.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. మిగతా స్టార్ హీరోలందరికీ 5 మిలియన్ల కన్నా తక్కువ మందే ఉన్నారు. కాగా సోను ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ మరోవైపు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మే 3వ తేదీ అంటే ఈ రోజే ప్రసాద్ ల్యాబ్ లో దాసరి మెమోరియల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ అండ్ వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2022 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 3వ తేదీన ప్రసాద్ ల్యాబ్ సాయంత్రం 6 గంటల నుండి జరిగే ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. సినిమాలోని 24 విభాగాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులను సత్కరించనున్నారు. అలాగే కొంతమంది ప్రముఖులు దాసరి జీవన సాఫల్య పురస్కారాలు అందుకోనున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రశంసలు పొందుతున్న ఉపాసన కొణిదల మరో ముందడుగు వేశారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూసేద్దాం.
అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదల తన సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత చేయూత అందించాలి అనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన చారిటీలు చేస్తూ ఉంటారు. ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ లో భాగమైన మిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఆమె ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150 వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు. తాజాగా వృద్ధాశ్రమంలో ఆమె సీనియర్ సిటిజన్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచారు. ఉపాసన తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో ఆ వృద్ధులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానులతో సహా నెటిజన్స్ హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. కోకట్పల్లి బ్రహ్మరామ థియేటర్లో సర్కారు ఏర్పాటు ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. అయితే అక్కడ మహేష్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. మహేష్ బాబు నటించిన సర్కారు వారిపాట చిత్ర ట్రైలర్ను కూకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్లో విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే లోపల చాలా మంది ఉండడంతో థియేటర్ సిబ్బంది కొంతమందిని లోపలికి వచ్చేందుకు అనుమతించలేదు. దీనితో తమను రానివ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహేష్ ఫ్యాన్స్ థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. 2:36 నిడివితో ఉన్న మహేష్ బాబు సర్కారు వారిపాట మూవీ ట్రైలర్ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ మహేష్ హీరోయిన్ కీర్తి సురేష్ తో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అయితే ఈ సినిమాను 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 Reels Plus సంయుక్తంగా నిర్మించాయి. May 4th భాషల చిత్ర దర్శకులకు దాసనారాయణరావు గారి 75వ జయంతి సందర్భంగా సత్కారం జరగనుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతీయ మరియు హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 చిత్ర దర్శకులకు దాసరి నారాయణరావు 75వ జయంతిని పురస్కరించుకుని సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. 4th సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకులను సత్కరించుకోవడంతో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఫెడరేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు అని నిర్వాహకులు తెలిపారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ తెలుగు సినిమా వేదిక సమన్వయంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమ కమిటీకి తాడివాక రమేష్ నాయుడు చైర్మన్ గా, జీ నెహ్రూ చైతన్య జంగా కోఆర్డినేటర్స్గా విజయ్ వర్మ పాకలపాటి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిల్మ్ ఛాంబర్లో జరిగే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేష్ నాయుడు, నెహ్రూ, చైతన్య జంగా, విజయ్ వర్మ పాకలపాటి తదితరులు పాల్గొన్నారు. గూఢాచారి ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్లతో ప్రేక్షకుల్ని ఆలరించిన యువ హీరో అడవి శేష్ ప్రస్తుతం మేజర్ మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ మూవీ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఆయన నుండి మరో కొత్త అప్డేట్ వచ్చింది. విజయవంతమైన విశ్వక్సేన్ హిట్ కి కొనసాగింపుగా హిట్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అడవి శేష్ ప్రధాన పాత్రలో, కేడి అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. మేజర్ రిలీజ్ అయిన తర్వాత నెలలోనే July 29 థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఓ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసింది. దీనికి తొలి చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంతి తిప్పిర్నేని నిర్మిస్తున్నారు. కథానాయకులు నాని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శేష్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసినట్లు హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. 2 తర్వాత మహేష్ బాబు నుండి వస్తున్న సినిమా కావటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలని జరుపుకుంటోంది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 12 విడుదల కానుంది. ఈ క్రమంలో కీర్తి సురేష్ తన డబ్బింగ్ పాటను పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టర్ను విడుదల చేసింది. డైరెక్టర్ పరశురామ్ తమన్లతో కలిసి దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. F3 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. F3 చిత్రం నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. సోమవారం నాడు ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించింది సినిమా యూనిట్. గతంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన F2 కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. మొదటి పార్ట్లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్ట్రేషన్ ను చూపించగా ఈసారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్ట్రేషన్ ను F3 ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచగా ట్రైలర్ ని 9th విడుదల చేస్తున్నామని యూనిట్ ప్రకటించింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోన
కునాల్ చౌహాన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. రజనీకాంత్ కు వ్యతిరేకంగా సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసు విచారణకు బోత్రా మరణం తర్వాత ఆయన కుమారుడు గగన్ బోత్రా సక్రమంగా హాజరు కాలేదు. కేసు కొనసాగించే ఉద్దేశం గగన్ బోత్రాకు లేదన్నట్టుగా పరిగణిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో బోత్రా నుండి దర్శక నిర్మాత రజనీకాంత్ వియ్యంకుడైన కస్తూరి రాజా 65 లక్షల రుణంగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తాను చెల్లించుకుంటే రజనీకాంత్ చెల్లిస్తారని అగ్రిమెంట్ పత్రాల్లో సంతకాలు చేసినట్లు సమాచారం. అయితే రుణం చెల్లించేందుకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో బోత్రా కోర్టును ఆశ్రయించారు. సూపర్ స్టార్ పేరును దుర్వినియోగం చేసినందుకు కస్తూరి రాజాపై చర్యలు తీసుకునేలా రజనీకాంత్ ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ ను తోసిపుచ్చి 25,000 అపరాధం కూడా విధించారు. ఈ తీర్పును అపీల్ చేయగా ఈ కేసు విచారణ పూర్తి కాకముందే బోత్రా మృతి చెందారు. అప్పటి నుండి ఆయన కుమారుడు గగన్ బోత్రా కేసు విచారణకు హాజరయ్యారు. అయితే గత 2 వాయిదాలకు ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయనకు కేసును కొనసాగించే ఉద్దేశం లేనట్టుగా ఉందని పేర్కొంటూ బోత్రా వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి May 2వ తేదీకి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి May 2కి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు వంశీ పైడిపల్లి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే May 2న వంశీ పైడిపల్లి తెరకెక్కించిన తొలి చిత్రం మున్నా విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా వంశీకి శుభారంభం ఇవ్వకపోయినా దర్శకుడిగా చెప్పుకోదగ్గ గుర్తింపును మాత్రం తీసుకొచ్చింది. ఆపై యంగ్ టైగర్ జూనియర్ NTR తో రూపొందించిన బృందావనం వంశీ పైడిపల్లికి ఫస్ట్ సక్సెస్ ని అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవడు, కింగ్ నాగార్జున ఊపిరి, సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రాలు కూడా విజయపథంలో పయనించాయి. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో తెలుగు తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు వంశీ పైడిపల్లి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. రూమర్స్ విని విని అలవాటైపోయిందంటున్నారు స్టార్ యాంకర్ నటి సుమ. రూమర్స్ విని విని అలవాటైపోయిందంటున్నారు స్టార్ యాంకర్ నటి సుమ. ఆమె నటించిన జయమ్మ పంచాయతీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త రాజీవ్ కనకాలతో విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. తమకు పెళ్లై 23 ఏళ్లు అవుతుందని తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పింది. తమపై వదంతులు వచ్చినప్పుడు తాను తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తానని తెలిపింది. వాటి ద్వారా ఆ వదంతులకు కొంతవరకైనా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తానని వివరించింది. బబ్లీ బౌన్సర్ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. బబ్లీ బౌన్సర్ షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్ కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ February 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అని నటి తమన్నా తన ఇన్స్టాలో ప్రకటించింది. ఈ చిత్రం బౌన్సర్లకు ముందు ఆ తర్వాత తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అంటున్నారు. ఇందులో సౌరభ్ శుక్లాతో పాటుగా అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాన్సెప్ట్, కథ, స్క్రీన్ ప్లే అమిత్ జోషి, ఆరాధన దేవ్నాథ్, మధుర్ భండార్కర్ అందిస్తున్నారు. మర్రి చెట్టు పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూసేద్దాం. మర్రి చెట్టు పేరుతో ఒక సినిమా నిర్మితమైంది. డాక్టర్ దాసరి గంగగారి రచన సహకారంతో నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీమతి విజయలక్ష్మి మురళి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా పోస్టర్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ వీడియోని చూద్దాం. అదేవిధంగా ప్రొడ్యూసర్ లక్ష్మి మురళి మాచార్ గారు, దాసరి రంగ గారు, మదర్ ఆఫ్ మై విలేజ్ అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్, మర్రి చెట్టు నీడల ఈరోజు అంటే గ్రామీణ ప్రాంతంలో దాని విలువేందో తెలిసేటువంటిది మనం చూస్తాం. ఎక్కడ చూసినా కానీ చెట్టు నీడనివ్వడమే కాకుండా చెట్టు వలన వచ్చేటువంటి అనేకమైనటువంటి లాభాలు. ఈరోజు ఏంటంటే ఈ గ్రీనరీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటిది ఈరోజు దేశంలో బ్రహ్మాండంగా మరి గ్రీనరీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం. నీళ్లు చెట్టు అనేది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది ఎక్కడైనా కానీ. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ప్రజలకు ఒక మెసేజ్ ఓరియంటేషన్, దీనివల్ల జరిగేటువంటి లాభాలని ప్రజలకు మరి చూపించాలనేటువంటి సంకల్పంతో మనకు గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి వేణుగంటి గారికి,
మనస్ఫూర్తిగా ఆ టీం సభ్యులకు దాంట్లో పనిచేసినటువంటి నటీనటులను టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను। मैत्री मूवी मेकर्स प्रोड्यूसर नवीन एर्नेनी चेतुल मीदुगा दर्जा मूडो पाट विडुदलैंदि। सांग नवीन गारू चेतुल मीदुगा लॉन्च चेयडम जरिगिंदी। नाकु चाला अंटे चाला संतोषंगा अनिपिंचिंदी। अंड मा मूवी प्रोड्यूसर शिव शंकर सर अंड रवि सर की चाला चाला थैंक्स इंत मंची अपॉर्चुनिटी इच्चिनंदुकु। अंड सांग कूडा चाला बागा वच्चिंदी अनि नवीन सर कूडा चेप्पारु। सो नाकैते चाला संतोषंगा उंदी। नीड ऑल योर ब्लेसिंग्स अंड सपोर्ट। प्लीज सपोर्ट आवर दर्जा मूवी। थैंक्यू सो मच। गोल्डन हैंड नवीन गारिकि मा प्रत्येक कृतज्ञतलु। अलागे మా కామినేని శ్రీనివాస్ గారి ప్రతి అడుగు మాకంటే ముందున్నటువంటి కామినేని శ్రీనివాస్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదములు। ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి గారి ఎంత హార్డ్ వర్క్ చేసి టీం అంతని ఒక ముందు నడిపించి ఇంత బాగా పదటానికి కారణం ఆయనకి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా టీం అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అందరూ ఒక టీంగా వర్క్ చేశారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ కామినేని శ్రీనివాస్ ప్రజెంట్స్ పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన వస్తున్న దర్జా మూవీ నుంచి మరొక సాంగ్ అండి. నీలి నీలి మేఘమా అనే ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వచ్చిన శ్రీ నవీన్ ఎర్నేని గారు, మైత్రి మూవీస్ అధినేత శ్రీ నవీన్ ఎర్నేని గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. మైత్రి మూవీస్ అంటే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన అండ్ పుష్ప. సో అంటే ఇంతవరకు అపజయం అనేదే లేకుండా నిర్మించిన మంచి సినిమాలని తెలుగు ఇండస్ట్రీకి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టెప్ అన్నమాట అండి. అలాంటి సినిమాలు అందించిన శ్రీ మైత్రి మూవీస్ నుంచి దాని మైత్రి మూవీస్ అధినేత శ్రీ నవీన్ ఎర్నేని గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకి ముందుగా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా కామినేని శ్రీనిబాబు గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మాకు. సో ఆయనకి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ర్యాప్ రాక్ షకీల్ గారు. ఇది మూడో సాంగ్ అండి మన మూవీ నుంచి వచ్చింది. ఇంకా రెండు సాంగ్లు ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా ఒక సాంగ్కి మించి ఒక సాంగ్ ఉంటుంది అన్నీ కూడా. సో ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు ఆయనకు కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్. ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ మా నవీన్ గారు మా సాంగ్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి బూస్ట్ అప్ ఇచ్చింది. సో అలాగే దాన్ని క్యాప్చర్ చేసినటువంటి డిఓపి గారు కానీ అతను ఒక వెరీ గుడ్ జాబ్ చేశారు. సో అలాగే ఈ మూవీ టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్తో వర్క్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఒక ఏదో ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించింది. సో ఇంత డెడికేషన్ ఉన్న టీమ్, ఇంత పాజిటివ్నెస్ ఉన్న టీమ్, నేను వీళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంతటి టీమ్ని ఇంత ఫస్ట్ సాంగ్కి, సెకండ్ సాంగ్కి, థర్డ్ సాంగ్కి అరవింద్ గారి దగ్గర నుంచి సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు అండ్ ఇవాళ నవీన్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం చూస్తే మా ఫిలిమ్స్కి, మా ఫిలింకి ఈవెన్ రాఘేంద్రరావు గారి ఫస్ట్ బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా. సో నిజంగా కూడా వీళ్ళందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్ మన శంకర్ గారు అండ్ రవి గారు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఒక అటెంప్ట్ అనేది ఇది ఇంతమంది లైఫ్స్కి ఒక డోర్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఫిలింకి వర్క్ చేసినటువంటి యాక్టర్స్ కానీ అక్సా ఖాన్ కానీ, సునీల్ గారు, అనసూయ గారు వీళ్ళందరూ కూడా ఒక వెరీ గుడ్ జాబ్. ఒక లవ్లీ మూవీ అనేది మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ థర్డ్ సింగిల్తో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు ఈ సాంగ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ సినిమా దర్జా సినిమాలో కష్టపడిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మైత్రి మూవీస్ మన నవీన్ గారు రిలీజ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మొన్న రీసెంట్గా ఒక 2 డేస్ బిఫోర్ అక్సా సాంగ్ కూడా రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు అక్సా ఉంటే తర్వాత అలెక్స్ అవుతుంది. అలాగే ఇంత దూరం తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ శంకర్ అన్న, రవి అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. దర్శన్ అన్న డిఓపి గారు, మన డైరెక్టర్ మ్యాక్, మన స్టోరీ రైటర్ నజీర్ గారు, అయితే మన బళ్ళారి సమీర్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.